निर्गमा कांडम मूडा अध्यायम ओके और दो और तीन को वचन पढ़ेंगे रेंडु मूडु माटलु मनं चदुकुंदां निर्गमा कांडम मूडो अध्यायम 2-3 राइट या 2-3 या Amen. Amen. आप बहुत अच्छा पढ़े लेकिन मेरे को समझ में नहीं आया मंच का चदवेर का नकार दंगा I'll read it in Hindi. I'll read in. और मैं तीसरा भाग को पढ़ूंगा तब मूसा ने कहा सॉरी और दूसरा पढ़ेंगे और परमेश्वर के दूत ने एक कटीली झाड़ी के बीच आग की लौ में परमेश्वर ने यानी परमेश्वर के दूत ने उसको दर्शन दिया यानी मूसा को दिया और जब मूसा देखता है उसने दृष्टि उठाकर देखा कि झाड़ी जल रही है पर भस्म नहीं होती है मूडो अध्याय रेंडो वचन मूडो वाक्य చదువుదాము ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదన నేను और तब मूसा ने कहा मैं उधर जाकर इस बड़े आश्चर्य कर्म को देखूंगा कि वह झाड़ी जलती तो है लेकिन भस्म नहीं होती मोशे आ समय అనుకుంటున్నాడు ఆ పొద మండుచుంది ఇంత గొప్ప కార్య ఆ పొద మండుచున్నప్పటికిన పొద ఎందుకు కాలిపోవట్లేదు ఇంత గొప్ప వింతని నేను చూస్తానని మోషే అనుకుంటున్నాడు అబ్ 10 మినిట్ మే ఇత్నా బడా మెసేజ్ ఇన్ నాట్ ముష్కిల్ లేకిన్ ఐ నో వన్ థింగ్ కి ఖుదా జో ఇన్సాన్ ఏక్ పాస్టర్ 10 సాల్ మే 50 సాల్ మే నహీ కర్ సక్తా మేరా ఖుదా 10 మినిట్ మే 10 సెకండ్ మే కర్ సక్తా హై అయితే ఇంత మంచి వాక్యాన్ని నేను కొంచెం సమయంలో క్లుప్తంగా చెప్పడం చాలా కష్టం కానీ నేను ప్రయత్నం చేస్తున్నాను ఒక పాస్టర్ గారు గాని లేకపోతే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేయలేనిది యేసు ప్రభు గారు గాని పరిశుద్ధాత్మ దేవుడు ఒక 5 నిమిషాలు 2 నిమిషాల్లో చేయగలిగిన అద్భుత కార్యాలు చేయగలడు 1000 కేడి కా బాత్ మనే ఫ్రీ మే బోలా ఆర్ ఆప్ లోగ్ నే తాలి నే బోలా అయితే చెప్పల కొట్టండి ఎనీవే క్యూ పరమేశ్వర్ నే మూసా కో ఆగ్ మే సే దర్శన్ దియా యేసు యెహోవా దేవుడు ఎందుకు ఆ పొద మండుచున్న పొద దగ్గరికి మోషే గారిని తీసుకువెళ్ళారు క్యూకి మూసా జో హై వో జవాన్ థా అబ్ బూడా హో గయా హై అయితే మోషే మన పరిస్థితి చూసినట్లయితే ఐగుప్తు దేశం నుంచి వాళ్ళ మామగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యవనస్తుల గుండి కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ పొద ఎందుకు కాలుతుందని అబ్ ఉస్ బూడే కో దుబారా జవాన్ బనానే కే లియే అయితే ఎక్కడ తన అయితే ఎక్కడైతే తన కొంచెం నిరాశ స్థితిలో ఉన్నాడో తన్ని దేవుడు బలపరచడానికి ఆ పొద దగ్గర తీసుకెళ్లాడు ఫాస్ట్ 80 సాల్ కే బూడే కో 40 సాల్ కా బనానే కే లియే పరమేశ్వర్ నే ఉస్కో ఆగ్ మే సే దర్శన్ దియా 80 సంవత్సరాలు ఉన్న మోషేని 40 సంవత్సరాలుగా చేయడానికి దేవాది దేవుడు అక్కడ తీసుకెళ్లి ఉన్నాడు జ పరమేశ్వర్ నే మూసా నే ఉస్ ఆగ్ కో దేఖా ఎప్పుడైతే యెహోవా దేవుడు మోషే కి అగ్ని చూపించినాడు ఆగ్ కో జల్తి హుయి ఝాడీ కో దేఖకర్ థోడా ఫాస్ట్ అయితే అగ్నిగుండం చూసినప్పుడు మోషే తన దగ్గరికి వెళ్ళినప్పుడు మూసాకి అందరి బి ఆగ్ లగ్ గయి అయితే మోషే లోపల ఉన్న దాని కూడా అగ్నిగుండం వచ్చింది वो झाड़ी जलती तो है ఎందుకంటే ఆ అగ్ని పొద మండుతోంది లేకిన్ బుజ్తి నహీ హై కానీ అది పొద కాలిపోట్లేదు వో ఆగ్ పరమేశ్వర్ మూసా కే అందర్ లగానా చాతా థా అయితే యెహోవా దేవుడు ఆ అగ్ని గుణం మోషేని హృదయంలో పెట్టి ఉన్నారు హం వచన్ నహీ ఖోలేంగే లేకిన్ పడేంగే ఆప్ లిఖ్ లీజియే హిబ్రానియో 1:7 మే లికా హై పరమేశ్వర్ అప్నే లోగో కో ధదక్తి హుయి ఆగ్ బనానా చాతా హై అయితే నేను వాక్యం చెప్తున్నాను అయితే యెహోవా దేవుడు మన హృదయంలో అలాంటి అగ్నిమంట అలాంటి అగ్నిమంట మన యో పెట్టి ఉన్నాడు ఈ సంసార్ మే పూరే दुनिया में हेवन में और अर्थ में और नर्क में तीन प्रकार का आग है అయితే ఈ ప్రపంచంలో మనం పైన చూసినా లేదా భూలోకంలో చూసినా మూడు రకాలైన మండలం ఉన్నాయి పరమేశ్వర్ ఆగ్ హై పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అగ్ని ఉంది వో ఆగ్ ఆప్కే అందర్ లగానా చాతా హై ఆ అగ్ని మన హృదయంలో వచ్చినప్పుడు తాకి ఆప్ ఆర్ హమ్ దూస్రో కే అందర్ ఆగ్ లగా సకే అయితే మనము మన హృదయంలో ఉన్న మండుచున్న అగ్ని వేరే హృదయంలో ఆర్ జో నరక్ కి ఆగ్ జో జల్ రహీ హై తడప్ రహీ హై ఉస్ నరక్ కి ఆగ్ కో పరమేశ్వర్ ఆప్కే ఆర్ మేరే ద్వారా పాస్టర్ దీపక్ కే ద్వారా పాస్టర్ రత్నా కే ద్వారా ఉస్ నరక్ కి ఆగ్ కో వో బుజానా చాతా హై అయితే ఏదైతే ఈ భూలోకంలో ఉన్న అగ్ని గాని లేకపోతే మన హృదయంలో ఉన్న అగ్ని గాని లేకపోతే పాస్టర్ దీపక్ గాని మన పాస్టర్ గారిలో ఉన్న అగ్ని ఈ ప్రపంచంలో మండుచున్న అగ్నిలోకి తీసుకొస్తాడు హల్లెలూయా మే దో తీన్ రివెలేషన్ మే ఆప్కో బతాఉంగా అయితే రెండు మూడు నేను మాటలే మాట్లాడతాను పక్కన నుంచి ఏక్ దిన్ మూసా కో పరమేశ్వర్ నే పహాడ్ పే బులాయా అయితే మోషే కి దేవాది దేవుడు ఎక్కడ తీసుకొచ్చినాడని అగ్ని దగ్గరికి తీసుకొచ్చినాడు అబ వాపే 6 లక్షల లోక్ తే అయితే అక్కడ 6 లక్షల మంది ఉన్నారు సిరి పురుషులు
ओनली पुरुषों कड़े लेकिन जब परमेश्वर ने बोला 6 लाख लोगों ने बोला ओ पास्टर मूसा तुम ऊपर जाओ हम ऊपर नहीं आ सकते क्योंकि लिखा है वचन में परमेश्वर की आवाज से पूरा पहाड़ कांपने लगता था जब परमेश्वर की आवाज लोग सुनते थे वे लोग भी कांपने लगते थे 6 लाख मंदिर केवल मोशे के मात्र में देवनी स्वर विनिपी मंडचुन अग्नि दी मोशे लेकिन 6 लाख इज़राइल लोगों के अंदर एक ही पुरुष एक ही महापुरुष जावीर था वो मूसा అయితే 6 లక్షల మంది ఉన్న ఇజ్రాయేలులో కేవలం మోషే ఒక్కడు మాత్రమే దేవదేవుడు ఎన్నుకొని ఆ అగ్ని దగ్గర తీసుకొచ్చి ఉన్నారు జబ్ వో పహాడ్ పే జాతా హై అయితే ఆ మనుషుని అగ్ని దగ్గరికి వెళ్తున్నప్పుడు పహాడ్ ఆగ్ సే ధదక్ రహా హై భరా హువా హై ఆ కొండ అంతా అగ్నితో మండుచున్న ఆ కొండ అంతా దాన్ని చూసి లేకిన్ ఉస్ ఆగ్ కే సామ్నే తన కనుదృష్టి ఎదురుగుండా చూసి మూసా 40 దిన్ 40 రాత్ ఫేస్ టు ఫేస్ ఆగ్ కే సామ్నే ఖడా హోకర్ మూసా పరమేశ్వర్ సే బాత్ కర్తా హై అయితే మోషే మనం చూసినట్లయితే నిర్గమకాండంలోనే దేవదేవుడు 40 పగలు 40 రాత్రులు ఆ మండుచున్న అగ్నిని ఫేస్ టు ఫేస్ ఎదుర్కొన్నాడు అబ్ ఓ మూసా జో డర్తా తా డర్పుక్తా హకలాతా తా కాంపతా తా అబ్ ఏక్దమ్ ఫేస్ టు ఫేస్ బిందాస్ పరమేశ్వర్ కే సామ్నే ఖడా హోకర్ బాత్ చూడండి భయపడుతూ పిరిగివాడుకున్న మోషే ఆ 40 దినాలు యెహోవా దేవునికి ఎదుర్కొంటా ఉన్నాడు ధైర్యం ఇచ్చున్నాడు ఇస్లే క్యూంకి పరమేశ్వర్ నే అబ్ ఉస్కే అందర్ ఆగ్ లగా చుకి ఎందుకంటే యెహోవా దేవుడు మోషే హృదయంలో ఆ అగ్ని పెట్టి ఉన్నారు అబ్ ఆగ్ కే సామ్నే ఖడా హోకర్ మూసా ఖుద్ ఆగ్ బన్ చుకా హై ఎందుకంటే ఆ అగ్ని ఎదురుగుండా నుంచినప్పుడు ఆ మోషేలో అగ్ని వెలిగి ఉన్నది క్యూ పరమేశ్వర్ ఆప్కే అందర్ మేరే అందర్ ఆగ్ లగానా చాతా హై ఎందుకు యెహోవా దేవుడు నీ హృదయంలో గాని నా హృదయంలో గాని ఆయన మండిచున్న అగ్ని పెట్టాలి పెహ్లీ బాత్ వో ఖుద్ ఆగ్ హై ఎందుకంటే అది ఆయన మాత్రమే మండిచున్న అగ్ని హీబ్రూ 12 ఉస్కా 24 27 మే లికా హై అయితే మనం హీబ్రూ గ్రంథము 12 ఆప్ 12 12 కా ఉస్కా 29 27 और 29 పన్నెండో అధ్యాయము 27 29 మనం చూసినట్లయితే పరమేశ్వర్ భస్మ కర్నే వాలీ ఆగే 12 29 హిబ్రూ దేవాది దేవుడు దహించు అగ్నియై ఉన్నాడు 5 మినిట్ మే మే ఖతం కర్ రహా హూ 5 నిమిషాల్లో నేను వాక్యాన్ని ముగిస్తాను ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ ధ్యాన్ సే సునియ 5 మినిట్ ఆప్కి జిందగీ కో బదల్ సక్తా హై ఇది 5 నిమిషాల్లో దయచేసి మీ వాక్యాన్ని వినండి మన జీవితాలు మారబోతున్నాయి హల్లెలూయా 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 जो पास्टर 100 साल में नहीं कर सकता मेरा मास्टर 100 सेकंड में कर सकता है देवादि देवुडु मन हृदयालनि ఒక్క నిమిషంలో మార్చగలిగిన దేవుడు హల్లెలూయా హల్లెలూయా yes yes చప్పలు హోడిరి ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా अब मूसा परमेश्वर के सामने अच्छा क्यों परमेश्वर आग बनाना चाहता है कभी आप लोग खाना पकाते हैं सिस्टर्स लोग आंध्रा के लोग आड़वालो अन्न वंडतार कदंडी आंध्रा के लोग तो खाना बनाने में एकदम मस्त वो भी बिरयानी आंध्रा वाले मंचिका फूड वंडतार मंचिका भोजन वंडतार कदंडी हालेलुया हालेलुया जब स्टोव ठंडा होता है ఎప్పుడైతే అది ఫుడ్ చలకైపోద్దో కువైట్ మే తో నహీ లేకిన్ ఇండియా మే ఐసా హోతా హై కాక్రోచ్ ఆతా హై మక్కీ ఆతా హై మచ్చర్ ఆతా హై సబ్ గానా గానే లగతా హై డాన్స్ కర్నే లగతా హై అయితే మనం వండిన వండాకి మనం చల్లగా అయిపోయినప్పుడు కొన్ని పురుగులు వస్తూ ఉంటాయి అది భారతదేశంలో అని చెప్తున్నారు జబ్ వో ఠండా హోతా హై ఎప్పుడైతే చల్లగా అయిపోతుందో సబ్ లోగ్ ఆనాకే గానా గానే లగతా హై ఉస్కే ఉపర్ అది చల్లగా అయినప్పుడు దాంట్లో ఏదైనా పడింది అనుకో డాన్స్ చేయగలరు కూడా కరో ఐసా ఐ యామ్ నాట్ ఏ గుడ్ డాన్సర్ किसी ने बोला ब्रदर अजर क्या अच्छा डांस करते हैं आप कहां से सीखा अच्छा सार गार नाना ब्रदर नाना मेरे मंच के डांस जैसे एक्कन जी नेचुकुनार घर में बीवी से सीखा बहुत नचवाती है बाहर से नेचुकुनार डोंट ट्रांसलेट आप लोगों को हिंदी समझ में आता है वाओ प्रेज गॉड हालेलुया हालेलुया अब जब स्टो ठंडा होता है तो उसके ऊपर कोई भी आके नाच सकता है लेकिन जब उस स्टो में आग लगती है तो सारे कीटाणु भाग जाते हैं वरना हम जलकर खाक हो जाएंगे भस्म हो जाएंगे क्योंकि वो पहला ठंडा था अब आग लग चुकी है गर्म लग चुकी है उसके चटके से ही उसकी आंच से ही सारे कीटाणु भागने लगते हैं छोड़ने मन वंटन वंडी ने चलग ఉన్నప్పుడు దాంట్లోకి ఏదైనా పురుగు వెళ్ళగలదు ఎప్పుడైతే మండిచున్న అగ్నిలో ఉన్నప్పుడు ఏది వెళ్ళదు అలాగే మండిచున్న అగ్నిలో ఉన్నప్పుడు దాని దగ్గరికి ఎవరో రాలేరు इसलिए परमेश्वर आपके अंदर आग लगाना चाहता है अगर आप ठंडा रहेंगे तो शैतान दुष्ट आत्मा आके बहुत प्यार करेंगे आप बहुत अच्छे हैं आप बहुत अच्छा ये करते हैं ताइत देते हैं सब कुछ देते हैं लेकिन आप नाचने का नहीं ज्यादा प्रेयर करने का नहीं ज्यादा गाने का नहीं ऐसे एसी में ठंडा रह के मस्त में ठंडा रहे चल बड़े जनाल लगा देवड़ मन चल
కట్టుకున్నపడిపోయేలాగా ఉంచడు. ఆయన అగ్ని మన దగ్గరకు వచ్చినప్పుడు మనం చల్లగా ఉండము, చేతులు కట్టుకుని ఉండము, ఆయన అగ్నిలో మండుచున్న ప్రజల్లాగా మనం ఉంటాము. లేకిన్ పరమేశ్వర్ బోల్తా హై మై తుమే ధదక్తి హుయి ఆగ్ బనానా చాతా హు. అయితే దేవాది దేవుడు అన్నాడు, చల్లగా ఉన్న మీ స్థితిని నేను మండుచున్న అగ్నిలాగా చేస్తాను. తాకి జబ్ దుష్ట్ ఆత్మా చూహే తో వో చల్ కర్ ఖాక్ హో జాయే, భస్మ హో జాయే. జబ్ పాస్టర్ రత్న ఆతా హై, పాస్టర్ దీపక్ ఆతా హై, యా పాస్టర్ కోయి భీ ప్రభు కా ఇన్సాన్ ఆతా హై, దూర్ సే దుష్ట్ ఆత్మా బోల్తీ హై దేఖో పరమేశ్వర్ కీ అగ్ని ఆ రహీ హై, అబ్ హమ్ కువెత్ సే భాగ్ జాయేంగే. హల్లెలూయా. చల్లగా ఉన్న మన హృదయాల్లో, దుష్టాత్మలో ఉన్న మన హృదయాల్లో దేవదేవుడు అగ్ని పంపించినప్పుడు ఆ అగ్నిలోంచి దుష్టాత్మను తీసివేసి మన అమ్మగారు గాని వాక్యాలు చెప్తున్నప్పుడు దేవదేవుడు మనల్ని చల్లగొన్న వాళ్ళని వేడిగా చేస్తారు. హల్లెలూయా. 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 ఆపకు ఠండా హోనా హై కి గరం హోనా హై? మీరు చల్లగా ఉండాలనుకుంటున్నారా, వేడిగా ఉండాలనుకుంటున్నారా? బైబిల్ బోల్తా హై ఇస్ రెవల్యూషన్ కే కితాబ్ మే 3:15-16 మే యా తో ఠండా రహో యా తో గరం రహో, గునగునానా మత్ రహో, 50-50 మత్ రహో. ప్రకటన గ్రంథం 3:15-16 చెప్తున్నాయి. అయితే మీరు వేడిగా ఉండండి, చల్లగా ఉండండి, నిలువెచ్చగా ఉండదని వాక్యం చెప్తుంది. ఫ్రైడే కి దీన్ పాస్టర్ రత్న ప్రీచ్ కర్తా హై, సబ్ లోగ్ హల్లెలూయా గరం. అయితే ప్రతి శుక్రవారం మనం వాక్యం విన్నప్పుడు అమ్మగారు చెప్పినప్పుడు చాలా మంది వేడిగా ఉంటారు. సాటర్డేకి దీన్ టుస్, ఆ సాటర్డే లేకపోతే నెక్స్ట్ రోజు వచ్చేటప్పటికి చల్లగా అయిపోయి నేర్చుకుపోతాం. హల్లెలూయా. అలా ఉండకూడదు. ఎవ్రీడే గరం రైనా హై. ప్రతి రోజు మన అమ్మగారు చెప్పిన వాక్యాలు విని వేడిగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మను మనలో పెట్టుకుని ఉండాలి. ఈ బోధ బడా మెసేజ్ దో బాత్ బోల్కర్ మే ఖతమ్ కరుంగా. పెద్ద మెసేజ్ కానీ సమయం లేకపోతే కాబట్టి రెండు మాటలు చెప్పనే ముగిస్తాను. ముజే పాస్టర్ గారు నే బోలా హై ఏక్ సే పెహలా ఖతమ్ కర్నా హై, మేరకు వాపస్ ఆనా హై ఇదర్. ఎందుకంటే మన సర్వీస్ మళ్ళీ 1 గంటకి వేరే సర్వీస్ ఉంది కాబట్టి 1 గంట ముందు ఇంటర్నేషనల్ టైమ్. ఎందుకంటే మళ్ళీ నేను రావాలంటే సమయాన్ని. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేడ్నెగో ఆల్ టైమ్ మై ఫేవరెట్. డానియల్ కే కితాబ్ ఉస్కే 3:16 మే ఆప్ ఘర్ మే జాకర్ పఢ్ లేనా, లిఖ్ లేనా. డానియల్ కా కితాబ్ ఉస్కా 3:16 మే లిఖా హై, జబ్ నబూకద్నెస్సర్ రాజా నే ఏక్ లా బనాయా ఔర్ ఉస్నే కహా ఇస్ స్టాచ్యూ కే సామ్నే జో ఝుకేగా ఔర్ జో నహీ ఝుకేగా ఉస్కో ఆగ్ మే డాలా జాయేగా. ఆప్ సబ్కో మాలూమ్ హై కహానీ. నాకు ఎంతగానో ఇష్టమైన అధ్యాయము డానియల్ గ్రంథం 3:16 షడ్రక్ మేషక్ అబేడ్నెగో కు దాని ఆ ముగ్గురు స్నేహితులు ఆ రాజు నెబూకద్నెస్సర్ రాజు అగ్నిగుండంలో దూకం అంటే దూకకుండా యెహోవా దేవుడికి భయపడి వాళ్ళు నమస్కారం చేయకుండా ఉన్నారు. సబ్ రాజా కా ఏ రాజానే ఓ రాజా నబూకద్నెస్సర్ రాజా కా సబ్నే ఫాలో కియా. ఎవరైతే ఆ నెబూకద్నెస్సర్ ఆ విగ్రహానికి దండం పెట్టమన్నాడో దండం పెట్టకుండా అగ్నిగుండంలోకి వెళ్తానికనే రెడీ పడ్డారు, కానీ ఆ విగ్రహానికి దండం పెట్టలేదు. తీన్ లోక్ థే జినోనే ఫాలో నహి కియా. అయితే కేవలం ముగ్గురు మాత్రమే ఆ రాజు చెప్పిన ఆజ్ఞాన్ని ఫాలో అవ్వలేదు. ఎవరు? షడ్రక్ మేషక్ అబేడ్నెగో. క్యూంకి ఉన్కి అందర్ పరమేశ్వర్ కి ఆగ్ లగ్ చుకి థీ. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న బాహ్యంగా ఉన్న అగ్నికి భయపడలేదు. ఎందుకంటే లోపల వాళ్ళకి మండిచున్న దేవాదేవునిలో అగ్నికి వాళ్ళు భయపడి ఉన్నారు. ఉన్నోనే బోలా జో పరమేశ్వర్ కి ఆగ్ హమారే అందర్ లగీ హై, యే సంసార్ కి ఆగ్ హమ్కో క్యా మిటాయేగీ, హమ్కో క్యా ఖతమ్ కరేగీ. పరమేశ్వర్ కి ఆగ్ అగర్ హమారే అందర్ హై, కోయి ఆగ్ హమ్కో బుజా నహీ సకతే. యెహోవా దేవుడు నా హృదయంలో మా హృదయంలో పెట్టిన అగ్ని మండిచుండగా ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న అగ్ని మమ్మల్ని ఏమి చేయగలదని ఆ అగ్నికి భయపడకుండా రాజు మాట వెళ్ళలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్ కహానీ ఆప్కో మాలూమ్ హై, అబ్ తీనో కో ఆగ్ మే డాల్ దేతే హై. అయితే వాళ్ళకి తెలుసు మేము నమస్కరించకపోతే అగ్నిలో మమ్మల్ని పడవేస్తారని. రాజానే సోచా జల్కర్ తందూరి హోగే. అయితే రాజు అనుకున్నాడు వాళ్ళ ముగ్గురిని కాల్చి మాడి మస్ చేసేయచ్చు అనుకున్నాడు. జబ్ ఢక్కన్ ఖోలా. అయితే వాళ్ళని మంచిగా రోస్ట్ చేసేయచ్చు అనుకున్నాడు. తీనో లోగ్ వర్షిప్ కర్ రహే థే. అయితే ఎప్పుడైతే వాళ్ళ ముగ్గురు అగ్నిగుండంలో ఆరాధన చేస్తూ డాన్స్ చేస్తూ నాచమాడుతున్నారో వాపే నాచ్ రహతే ఔర్ గానా గా రహతే అబ్బా ఖుదా తూ హై మేరా. అయితే అక్కడ పాటలు పాడుతున్నారు. ఇప్పుడు మనం పాటలు పాడుకున్నాం కదా, ఆ ముగ్గురు లోపలికి వెళ్ళి అగ్నిగుండంలో పాటలు పాడుకుంటున్నారు. లేకిన్ కహానీ మే ట్విస్ట్ హై. అయితే అక్కడ ఉన్న చిన్న ట్విస్ట్ ఎప్పుడైతే ముగ్గును వేశారో కానీ రాజులు అక్కడ ఉన్న బంట్లు చూసినప్పుడు నలుగురు అయ్యారు. పహలీ బాత్ ఉన్కో ఆగ్ మే డాల్ ది గయా, బైబిల్ మే లిఖా హై ఉన్కా బాల్ భీ నహీ జలా, ఉన్కా మోజా భీ నహీ జలా. అందరికి మనందరికి తెలిసిందే కదండి, షడ్రక్ మేషక్ అబేడ్నెగో అగ్నిగుండంలో వేసినప్పటికి వాళ్ళ జుట్టు కానీ వాళ్ళ వస్త్రం కూడా కాలేదంట. భయ్యా ఆగ్ కో ఆగ్ మే డాలెంగే తో ఆగ్ కో క్యా హోగా. అయితే చూడండి, అగ్నికు మండిచున్న దహించు అగ్నిలో ప్రజలను మనల్ని ఆ చిన్న అగ్నిలో వేస్తే ఏమవుతుంది, ఏం చేస్తారు? హల్లెలూయా. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. Last time I was in UK, mai ek mahine papa 10 din pehle UK mein tha. 10 dinal munduga nenu UK lo unnan nenu. Aur wahan ka ek Punjabi pastor tha, ekdam tagda mota. Agar oka Punjabi pastor garu unnaru, main stout ga laavukonde. Usne mere ko dekh ke hi bola, unka assistant pastor bola ye prachar karega. Aidha ayana nannu choose assistant pastor gundi, yenu vakyam cheptara? Ye prachar karega?
ఈయన వాక్యం చెప్తాడు సన్నంగా ఉన్న ఆయన మై బోలా భయ్యా మేరు కో కై కో దేఖ్తే హో అయితే అప్పుడు నేను అక్కడ చెప్పాను నన్ను ఎందుకు చూస్తారు మీరు మై ఐసా హై నేను బాహ్యంగా సన్నంగా ఉన్నప్పటికీ మేరే అందర్ ఏ బహుత్ తగడా హై కానీ లోపల ఉన్న నాకు ఉస్కా నామ్ యేషు మసీహే యేసు ప్రభు హల్లెలూయా మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు जब आग लगी है ना ఎప్పుడైతే మన హృదయంలో మండుతుందో అగ్ని ఓ బందా కబీ చుప్ నహి బైట్ సకతా ఆ మనిషి కామ్ గా ఉన్నాడు పరమేశ్వర్ చాతా హై కి తుమారే అందర్ ఆగ్ లగా అయితే దేవాది దేవుని ఒక నిర్ణయం ఏంటంటే మన హృదయంలో శద్రక్ అగ్ని పెట్టాలని శద్రక్ మేషక్ అబెదనగో దోనో కో తీనో కో ఆగ్ లగ్ చుకీ తీ శద్రక్ మేషక్ అబెదనగోలోను అగ్నిగుండంలో వేసినప్పటికీ ఓ ఖుద్ పరమేశ్వర్ కి ఆగ్ బన్ చుకే తే వాళ్ళు స్వయంగా యెహోవా దేవుడి ఒక దహించు అగ్ని కలిగి ఉన్నారు వాళ్ళు హల్లెలూయా 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 లాస్ట్ ఫైనల్ వన్ ఎగ్జాంపుల్ ఏక आखिर का उदाहरण चेप्ता आप तो बहुत खुश होंगे प्रेज द लॉर्ड हालेलुया कितने आंध्रा के लोग कितने शाणे हैं घड़ी एकदम सामने रखा है घड़ी को देख के घड़ी घड़ी प्रचार करो वी हैव अ सेकंड सर्विस आई नो दैट प्रेज द लॉर्ड हालेलुया 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 लास्ट वन एग्जाम्पल टू मिनट ओके आकर का उदाहरण मुर्गी कभी देखा है कोड़ ने पड़ना चूसा मुर्गी खाया लेकिन देखा है कभी अंडे पे बैठता है అదే కోడిగుడ్ల మీద పొదుగుతుంది కదా కోడిని చూసారా సూపర్ ట్రాన్స్లేషన్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మురుగీ జబ్ అండే కే ఉపర్ బైట్తా హై 21 దిన్ తక్ అయితే 21 రోజులు ఆ కోడిగుడ్ల మీద కోడి పొదుగుతుంది జో అండే కే అందర్ కుచ్ నహీ రహతా లోపల కోడిగుడ్ల లోపల ఏం ఉండదు అప్పటికి సిర్ఫ్ ఉస్కే ఉపర్ బైట్నే సే దాని మీద పొదుగుతున్నప్పుడు 20 దిన్ 21 దిన్ 20 రోజులు 21 రోజులు ఉస్కీ గర్మాహట్ సే ఉస్కీ ఆగ్ సే అయితే మండిది అగ్ని కలిగి जो अंडे में जान नहीं है उसके अंदर जान आ जाता है అయితే అప్పుడు అంతకు ముందు రోజులు దాంట్లో ప్రాణం ఉండదు కానీ ప్రాణం వస్తది 21 దిన్ కే బాద్ 21 రోజుల తర్వాత అండా ఫోడ్కర్ వో బహార్ నికల్ కే ఆతే హై అది హ్యాచ్ అది పగిలి ఆ కోడిగుడి పగిలి కోడి ప్రచార్ కర్నే లగ్తా హై కుక్ 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 అయితే కోడి పిల్లలు వచ్చి చిన్న చిన్నగా అరుసుకుంటూ వస్తాయి ఏక్ ముర్గీ కే ఆగ్ సే గర్మాహట్ సే జిస్ అండే కే అందర్ జాన్ నహీ హై జాన్ ఆ జాతీ హై అగర్ ఆప్కే అందర్ మేరే అందర్ హోలీ స్పిరిట్ కా ఆగ్ రహేగా పవిత్ర ఆత్మా కా పరమేశ్వర్ కా వచన కా ఆగ్ రహేగా తో సోచియే హమ్ కితనో కే అందర్ జాన్ డాల్ సక్తే హై చూడండి కేవలం కోడి 21 రోజులు పొదుగుతున్నప్పుడే ఆ వేడికి ప్రాణం లేని గుడ్డలకి ప్రాణం వచ్చి పిల్లలలా వస్తాయో యెహోవా దేవుని కలిగి ఉన్న మనము ఆయన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని మనలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి మనము హల్లెలూయా ఇస్లియే పరమేశ్వర్ ఆప్కే అందర్ మేరే అందర్ ఆగ్ లగానా అందుకే యెహోవా దేవుడు మనలోను మన హృదయంలో నీ హృదయంలో నా హృదయంలో అగ్ని మండించే విధంగా ఉండాలి హల్లెలూయా 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 అబి 2 మహీనే పెహలే మీకు 2-2 కిడ్నీ స్టోన్ తా అయితే 2 నెలల క్రితమే నా 2 కిడ్నీల్లో స్టోన్స్ ఉన్నాయి. ఉస్కే 6 మహీనే పెహలే అపెండిక్స్ కా ఆపరేషన్ హువా. ఆర్ దానికంటే 6 నెలల ముందు అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది. డాక్టర్ బోల్తే తుమ్ గాయక్ హై జ్యాదా బోల్తే హో బోల్నే కా నహీ. అయితే డాక్టర్ గారు చెప్పారు నువ్వు ఎక్కువ పాటలు పాడతావు ఎక్కువ మాట్లాడతావు నువ్వు పాడకో మాట్లాడకు అన్నారు. బీవీ బోల్తీ హై గప్ప బస్నే కా చుప్ బెట్నే. అయితే నా భార్య అంటుంది నువ్వు గప్చుప్ గా ఉండు నువ్వు మాట్లాడకో వాకింగ్ చెప్పకండి. యేసు గొప్ప దేవుడు హై మాలూమ్ హై సబ్కో మాలూమ్ హై తుమ్ జ్యాదా మత్ బోలో. దేవ యేసు దేవుడు గొప్ప దేవుడు గానీ నువ్వు ఎక్కువ మాట్లాడకో నువ్వు మౌనంగా ఉండు. ఇదర్ సే ఇదర్ తక్ ఆపరేషన్ హువా. అపెండిసైటిస్ ఇక్కడ చేసి ఆపరేషన్ బహుత్ దుఃఖతా తా చాలా బాధ కలిగించింది లేకిన్ జో బి ఆతా తా ఏదైతే వచ్చినప్పటికీ ఓ బోల్నే సే పెహలే మై ఉన్కే లియే ప్రేయర్ కర్తా తా ఎవరైతే నన్ను పరామర్శించడానికి వచ్చారో వాళ్ళు చెప్పేదానికంటే నేను ప్రార్థన చేసి వాళ్ళని పంపించేవాడిని అయితే నా భార్య అలా మోగాక్షలు చేసి మన ఇది మాట్లాడొద్దు మాట్లాడొద్దు నీకు ఆపరేషన్ అయితే మాట్లాడదని హల్లెలూయా లేకిన్ మై బోల్తా తా కానీ నేను చెప్పి ఉండేవాడిని క్యా కరు డార్లింగ్ నేనేం చేయగలను ప్రేరాలా పెట్రోల్ కువెట్ కా ఖతమి నహీ హోందా అయితే నాలో ఉన్న పెట్రోల్ అవ్వట్లేదు కోవిడ్ లో పెట్రోల్ లాగానే డాక్టర్ బోల్తే 6 మహీనే తక్ బహార్నే నికల్నా అయితే డాక్టర్ చెప్పాడు 6 నెలల వరకు నువ్వు బయటకు వెళ్ళకూడదు ఏక్ దిన్ లేట్ హో జాతా తో మే మర్ జాతా తా ఒక్క రోజైనా నేను లేట్ గా వెళ్ళినా నేను చనిపోతాను లేకిన్ పరమేశ్వర్ నే ఐసా కామ్ కియా అయితే యెహోవా దేవుడు ఏ పని చేసి ఉన్నారు నాలో 6 దిన్ మే మే నికల్ గా 6 రోజుల్లోనే నేను బయటకు వెళ్ళి ఉన్నాను ఆర్ పూరా హాస్పిటల్ కో మాలూమ్ పడా మే ఇంటర్నేషనల్ సింగర్ హై ఐదే హాస్పిటల్ వాళ్ళందరికీ తెలుసు నేను చాలా దేశాల్లో పాటలు పాడినాను కో లేకర్ ఆయా ప్రేయర్ కర్నే కే లియే సబ్కో గాస్పెల్ దియా ఐదే వాళ్ళందరూ స్టాఫ్ ని తీసుకొచ్చారు నేను ప్రార్థన చేయడానికి నేను సువార్త చెప్పడానికి 60% బిల్ మాఫ్ ఐదే 60% దానికన్న బిల్ ని మాఫీ చేశారు డాక్టర్ 15 సాల్ సే apni బీవి కో నహీ మిలాతా ఫ్యామిలీ కో నహీ మిలాతా కమ్ అగైన్ डॉक्टर 15 साल से अपने बीवी बच्चों को नहीं मिला था आ डॉक्टर ये दे दे हॉस्पिटल में बन जैसा डॉक्टर के
वाला भार्य गन वाल पिल्लल गन 15 संवत्सराल पनि चेस्तुन्न रालेदा आ सौख्यं पवित्र आत्मा की अग्नि से उसको प्रीच किया ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ కలిగి నేను వాళ్ళకి సువార్త చెప్పి ఉన్నానో ఓ మేరా ఆపరేషన్ కియా ఆ డాక్టర్ ఏదైతే నాకు ఆపరేషన్ చేశాడో మైనే ఉస్కో అందర్కో ఆపరేషన్ కర్ దియా ఆ డాక్టర్ కి నేను ఆపరేషన్ చేశాను లోపల 15 సాల్ కే బాద్ వో అప్నీ బీవీ బచ్చే కో మిలా అయితే తన 15 సంవత్సరాల ఆ పిల్లల్ని ఏమనేది కలిగలేదో ఆ డాక్టర్ 15 సంవత్సరాల తర్వాత పిల్లలు కలిగి ఉన్నాడు కువెట్ మే లాయా దేవదేవుడు నన్ను కువెట్ తీసుకొచ్చినారు తాకి ఆప్ ఇస్ కువెట్ మే పరమేశ్వర్ కా అగ్ని సబ్ కే అందర్ లగా సకే అయితే నేను ఇక్కడ ఎవరైతే ఇంకా ఆత్మలు పొందకుండా ఉన్నారో అగ్ని పొందకుండా ఉన్నారో వాళ్ళకి అగ్ని వెలిగించడానికి నేను వచ్చున్నాను ఆప్కి లే గుడ్ న్యూస్ హే మీ అందరికి ఒక గొప్ప సువార్త మేరా ప్రచార ఖతం హో గయా